ఈజీ అండ్ టేస్టీ మటన్ కీమా కర్రీ చేసుకుంటున్నాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఛానల్లో వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. 1/2 kg కీమా కర్రీ చేసుకోబోతున్నాము. సో బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నామన్నమాట. ఇప్పుడు దీంట్లో 2 spoons సాల్ట్ వేసి, 1-2 tablespoons పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాము. కర్రీ కోసము 4-5 ఆనియన్స్ చీలికలుగా కోసి పెట్టేసుకున్నాను, అండ్ కొంచెం కొత్తిమీర కూడా స్లైస్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కీమాను మొత్తం ఉడకబెట్టేస్తున్నాము కుక్కర్లో పెట్టి. 1 glass of water వేసి 2 whistles వచ్చేంత వరకు మనం కుక్కర్లో పెట్టేస్తామన్నమాట. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసుకో. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము షాలో ఫ్రై చేసుకుంటామన్నమాట. తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తాము. మగ్గేంత వరకు, దగ్గరగా మగ్గేంత వరకు మూత పెడతామన్నమాట. మళ్ళీ మధ్య మధ్యలో తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. నెక్స్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము. ఈ లోపల మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. కీమా అనేది కరెక్ట్గా కుక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఉడికిన కీమా తీసుకెళ్ళి మనము ఆల్రెడీ వేయించుకున్న ఆనియన్స్లో వేసేసి 2 spoons పసుపు, 2 spoons ధనియాల పౌడర్, 2 spoons కారం వేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 glasses of water వేసుకొని బాగా దగ్గరికి మగ్గే వరకు మూత పెట్టేసుకో. ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 spoons కారం వేసుకున్నా బాగుంటుంది. 5-10 minutes తర్వాత చూసారు కదా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది, ఆయిల్ అది పైకి తేలి. లాస్ట్లో దింపుకునే ముందు కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుంటామన్నమాట. యమ్మీ యమ్మీ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి అద్భుతమైన రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.